ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా గోపాలపట్నంలో వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 21 నుంచి జనవరి 9 వరకు నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ క్రికెట్ కప్ 2021 పోస్టర్ ఆవిష్కరణ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బేహరా భాస్కర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు గుంచెట్ శ్రీను గారు విశాఖ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కప్ అని చెప్పేసి గత సంవత్సరం ఏ విధంగా చేశారో అంతేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా విశాఖ నగరంలో అన్ని వార్డులకు సంబంధించి వార్డుకి 5 జట్లు చొప్పున సెలక్షన్ చేస్తూ ఆడే వ్యక్తులకి 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు ఉండే యువకులందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా వైఎస్ఆర్ కప్పు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్న ఈ కార్యక్రమంలో విశాఖ నగరానికి సంబంధించిన యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని, అలాగే ఫైనల్గా ఈ కప్పుకి సందర్భంగా సుమారు 3 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని అన్ని వార్డులకు సంబంధించిన యువకులందరినీ ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఎంత స్పీడ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో గుర్తింపు వచ్చే విధంగా చేస్తున్నారో అదే విధమైన క్రీడాస్ఫూర్తితో అందరూ యువకులు కూడా పాల్గొవాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి గారి తాలూకా ఆలోచనకి బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ప్రతి వార్డు నుంచి 5 జట్ల చొప్పున మేము కాల్ ఫర్ చేస్తున్నాం. ఈ 91, 92 ఈ 2 వార్డులకు సంబంధించి కూడా 15 వయసు నుంచి 40 సంవత్సరాల మధ్యలో యువకులందరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.